Ladies and gentlemen, boys and girls, welcome or welcome back to the channel everyone. Hope you are doing absolutely fine. మళ్ళీ లోఫియాలు ఉంది నా బండిలో. ఈ పెట్రోల్ బంక్ తిరగడమే అయిపోతుంది. ఆ బండి లిటరలీ 15 మైలేజ్ ఇస్తుంది సిటీలో, 15-16 మ్యాక్సిమం, అంతకు మించి అయితే ఎక్కువ ఇస్తలేదు. హైవేకి వెళ్ళినప్పుడు అయితే 28 ఇచ్చింది ఆ బండి కొన్న స్టార్టింగ్లో అయితే 22 ఇచ్చింది. అఫ్కోర్స్ సర్వీస్ టైం కూడా అవుతుంది కదా, మైలేజ్ కొంచెం తగ్గిపోతుంది, ఎందుకంటే ఇంజిన్లో ఫ్రిక్షన్ కూడా కొంచెం యూనో లూబ్ సరిగ్గా ఉండదు కదా, సో ఇంజిన్ కూడా కొంచెం స్ట్రెస్ అవుతుంది కాబట్టి మైలేజ్ కొంచెం తగ్గుతుంది. The agenda for this video is, boys, we have a ride this weekend and chala mandi kaluddam bro annaru. So idem official meetup la kaadu. Nenu intavaraku eppudu breakfast ride ki ellaledu na bandi meeda. Nenu breakfast rides gaani group rides gaani assalu cheyanu. So first time nenu oka ride organize chesina, that is from under location andi Begumpet Vivanta by Tajdekara meeting point. Akkadi nunchi Hill Park ani cheppi oka restaurant undi. సో అక్కడ వరకు, సో ఇట్ విల్ బి 60 కిలోమీటర్స్ రైడ్, అరౌండ్ 60 కిలోమీటర్స్ ఉంది అది బేగంపేట నుంచి. యాక్చువల్లీ నాకు ఇంకా దగ్గర మా ఇంటి నుంచి, కానీ అందరినీ మీట్ అవ్వడానికి నేను బేగంపేట తిరిగి వెళ్తాను. సో నాకు ఒక 15-20 కిలోమీటర్స్ రీరౌట్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి మళ్ళీ యూటర్న్ తీసుకొని మీ అందరితో కలిసి ఐ విల్ స్టార్ట్. ఎక్కువ ఎంతమంది వస్తారో నాకు తెలియదు, కానీ లాస్ట్ టైం నేను పోల్ పెట్టినప్పుడు అయితే 165 ఓట్స్ అయితే మేము వస్తామని వచ్చినాయి. ఇంకా చాలామంది వైజాగ్ నుంచి కూడా ఉన్నారు. వైజాగ్లో మీటప్ పెట్టానని 3000 సబ్స్క్రైబర్స్కి మీటప్ పెడితే ఒక్కరో ఇద్దరు వస్తారు బ్రో. సో విల్ డూ ఇట్ ఆఫ్టర్ వి రీచ్ 100K. విల్ డూ ఇట్ వెరీ సూన్. 100K చాలా జల్దీ అయిపోతుంది అనిపిస్తుంది నాకు మన ఛానల్ మీద. సో ఈ సండే, దట్ ఈస్ 4th December 2022 మార్నింగ్ 5:45 AM వచ్చే వాళ్ళందరూ వివాంతా బై తాజ్ బేగంపేట్ దగ్గర, దాని ముందే యూనో గేట్ దగ్గర కానీ పక్కన ఎక్కడన్నా ఆగండి. నాకు తెలిసినంతవరకు అయితే ఇప్పుడు ఒక 5-6 మెంబర్స్ వస్తా అన్నారు. ఎంతమంది వస్తారో నేను కూడా షూర్ కాదు. ఎంతమంది వస్తే అంత మంచిదే కదా, కానీ అందరు వచ్చేటప్పుడు హెల్మెట్స్ అవి వేసుకురండి. అండ్ పిలియన్స్ని కూడా తీసుకొస్తా అంటే తీసుకురండి, మీ ఫ్రెండ్స్ కానీ ఎవరన్నా. కానీ ట్రిపుల్ రైడింగ్ కానీ ఏం చేయదు. వెనక కూర్చున్న వాళ్ళకు కూడా హెల్మెట్ వేసుకోమనండి. ఏం అఫెన్స్గా ఏమొద్దు, లైక్ చలాన్స్ కానీ పోలీస్ వాళ్ళతో ట్రబుల్ ఏం అవ్వవు. బట్ స్టిల్ ఐఎమ్ టేకింగ్, బికాజ్ నేను ఎప్పుడో గ్రూప్ రైడ్స్ అవి ఇవి చేయను కదా, నాకు అస్సలు నచ్చవు. అండ్ వన్ మోర్ మెసేజ్ ఐ వాంట్ టు టెల్ ఎవ్రీవన్, ఐ నో యూ ఆల్ లవ్ మీ, ఐ నో ఆల్ ఆఫ్ యూ ఆల్ వాంట్ టు రైడ్ విత్ మీ, కానీ ప్లీజ్ డోంట్ టెక్స్ట్ మీ ఆన్ ఇన్స్టాగ్రామ్ సేయింగ్ యూనో ఐ వాంట్ టు రైడ్ విత్ యూ అని చెప్పేసి. అంటే మీకు కూడా ఉంటుంది ఆబ్వియస్గా నాతో రైడ్ చేయాలని, కానీ నేను ఎవరితో రైడ్ చేయను, ప్లీజ్ అర్థం చేసుకోండి. నాకు ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకునేంత యూనో ఇంట్రెస్ట్ లేదు బేసిక్గా, ఎందుకంటే ఇప్పుడు నేను ఒకరితో రైడ్కి వెళ్తే వాళ్ళ రెస్పాన్సిబిలిటీ నా మీద ఉంటుంది. సో మీరెవరన్నా నాతో రైడ్కి వచ్చారని చెప్పి నాతో అయిందనుకోండి, మీకేమైనా ప్రాబ్లం అయిందనుకోండి, మళ్ళీ అది నా మీదకి వస్తుంది. అండ్ ఐఎమ్ నాట్ రెడీ టు టేక్ ఎనీ రెస్పాన్సిబిలిటీస్ లైక్ దాట్. మీ స్పేస్లో మీరు ఎంజాయ్ చేయండి, నా స్పేస్లో నేను ఎంజాయ్ చేస్తాను. ఎప్పుడైనా ఇలాంటి బ్రేక్ఫాస్ట్ రైడ్స్ ఉన్నప్పుడు వచ్చేసేయండి. కుదరకపోతే మనం నెక్స్ట్ టైం మళ్ళీ పెట్టుకుందాం. ఫ్యామిలీ పెరిగే కొద్దీ మనం పెడుతూనే ఉంటాం. సో ప్రాబబ్లీ మంత్లీ 1 or 2 మంత్స్కి ఒకసారి ఇట్లా రైడ్ ఆర్గనైజ్ చేసి అందరం బ్రేక్ఫాస్ట్ రైడ్కి వెళ్ళి వచ్చేద్దాం. నేను ఎప్పుడు బ్రేక్ఫాస్ట్ రైడ్ ఆర్గనైజ్ చేస్తా అనుకోలేదు, బికాజ్ దట్ ఈస్ నాట్ మై థింగ్ అనమాట. అవన్నీ మనకు అంత ఇంట్రెస్ట్ ఉండదు. అండ్ బాయ్స్, వీఆర్ గెటింగ్ స్పాన్సర్షిప్స్, మంచి మంచి బ్రాండ్స్ మనని కాంటాక్ట్ అవుతున్నాయి. 3000 సబ్స్క్రైబ్, అసలు 10,000 బిలో ఉన్న సబ్స్క్రైబర్ ఛానల్ నేను ఎప్పుడు యూనో స్పాన్సర్షిప్స్ వస్తాయని నేను ఎప్పుడు అనుకోలేదు. నేనైతే ఇంతవరకు చూడలేదు అట్లీస్ట్. సో స్పాన్సర్షిప్స్ వస్తున్నాయి అంటే వీఆర్ ఆన్ వెరీ గుడ్ పాత్. వాళ్ళు మన స్టాట్స్ చూస్తారు కదా, మన ఆడియన్స్ గ్రోత్ కానీ స్టాట్స్ కానీ. అండ్ ఐ గెస్ ఆర్ ఛానల్ ఈజ్ డూయింగ్ ఫెనామినల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ నంబర్స్. ద ఫ్యామిలీ ఈజ్ ఆల్సో గ్రోయింగ్ వెరీ ఎక్స్పోనెన్షియలీ. అనుకుంటారేమో వీడికి సడన్గా ఏం లేస్తుంది ఇట్లా అని చెప్పి. సో ఎంతమంది వస్తారో నాకు ప్లీజ్ ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మేము వస్తున్నామని చెప్పేసి. అండ్ ఫ్యూయల్ ఎక్స్పెన్సెస్ అండ్ ఫుడ్ ఎక్స్పెన్సెస్ షుడ్ బీ కవర్డ్ బై దెమ్సెల్స్. ఎవరు ఎక్కడ ఏం ఎక్స్పెండిచర్ ఉన్నా ఎవరెవరు వస్తున్నారో వాళ్ళే పెట్టుకోవాలి. నో వన్ ఈస్ పేయింగ్ ఫర్ నో వన్. ఇక్కడ ఎవరైనా మిమ్మల్ని పే చేయమని అడగమన్నా మీరు ఇంట్రెస్ట్ ఉంటే పే చేయండి, లేకపోతే వద్దు. ఎందుకంటే నేను ఒక పెద్ద యూట్యూబర్ వీడియోలో చూసిన, ఈజ్ దేర్ ఇన్ లైక్ 2 or 3 million సబ్స్క్రైబర్స్. ఆయన ఏదో ఇట్లా రైడ్ ఆర్గనైజ్ చేసినప్పుడే యూనో ఏదో డబ్బుల దగ్గర ఏదో ఇష్యూ అయిపోయిందంట రైడర్స్ అందరిది. ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్ టు హ్యాపెన్ వెన్ ఐఎమ్ డూయింగ్ ఇట్. సో అన్నీ క్లియర్ చేసేస్తున్నా. ఫ్యూయల్ ఎక్స్పెన్సెస్, ఫుడ్ ఎక్స్పెన్సెస్, ఎనీ ఎక్స్పెన్సెస్ విల్ బీ కవర్డ్ బై యువర్ ఓన్ సెల్ఫ్. అవన్నీ మైండ్లో పెట్టుకొని రండి. అందరు హెల్మెట్ వేసుకోండి. పిల్లని కూర్చుంటే పిల్లియన్కి కూడా హెల్మెట్ ఇవ్వండి. వెగా హెల్మెట్ అయినా పర్లేదు, కానీ అందరు సేఫ్గా రండి. రైడింగ్ జాకెట్స్ ఉన్న వాళ్ళు రైడింగ్ జాకెట్స్ వేసుకోండి, గ్లవ్స్ అన్నీ ఉన్న వాళ్ళు అవి కూడా వేసేసుకోండి. సో ఇట్ బీ 60 to 70 కిలోమీటర్స్ రైడ్. సో అప్ అండ్ డౌన్ ఒక 140 to 150, 130, 140 కిలోమీటర్స్ వేసుకోండి. వెళ్ళి నీట్గా వచ్చి నీట్గా వెళ్ళి నీట్గా వచ్చేద్దాం. And people who want to meet me can absolutely meet me, share your information, gain some knowledge maybe if you want to. So I want to give a shout out to a guy called Snacks Abhi Anjapasi. Crazy subscriber inaithe. Everyday morning నాకు మెసేజ్ చేస్తాడు, అన్న గుడ్ మార్నింగ్, టైంకి పడుకున్నావా, టైంకి తిన్నావా, నాకు రిప్లై ఇవ్వకపోయినా పర్లేదు అన్న, నువ్వు మెసేజ్ సీన్ జోన్ చేసినా పర్లేదు, టైంకి తినన్నా టైంకి పడుకో అన్న అంటాడు. ఎంత క్యూట్ అనిపిస్తుంది తెలుసా. ఈజ్ డూయింగ్ డిప్లొమా 3rd year అంట మెకానికల్లో, అండ్ ఈజ్ ట్రైన్ టు గ్రో అబ్రాడ్ అనమాట. సో ఆల్ ద బెస్ట్ బడీ. ఐ హోప్ ఆల్ ఆఫ్ యువర్ డ్రీమ్స్ కమ్ ట్రూ అండ్ యూ ఆర్ దాట్ వన్ ఫకింగ్ లాయల్ సబ్స్క్రైబర్ మ్యాన్ నిజంగా. అండ్ ఇట్లాంటి లవ్ యూనో ఒక స్క్రీన్ నుంచి ఒకరు చూసి మనకి ఇస్తున్నారంటే ఇట్ స్టిల్ ఫీల్ సో అన్బిలీవబుల్. అండ్ ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్ టు హ్యావ్ పీపుల్ యూనో ఇన్ మై లైఫ్ లైక్ దిస్. మీరందరూ చాలా సపోర్ట్ చేస్తున్నారు. అండ్ డిసెంబర్స్ గోల్ ఇన్ మై చార్ట్స్ ఇట్స్ 7,000 బాయ్స్. సబ్స్క్రైబ్ చేయని అయితే నేను ఎవరిని అడగను. సో ఐఎమ్ ప్రిటీ ష్యూర్ ఐ విల్ మేక్ ఇట్. ఎందుకంటే మన కాంటెంట్ డెఫినెట్గా నచ్చుతుంది. మన కాంటెంట్ ఎలాంటి కాంటెంట్ అంటే ఫస్ట్ 2 times చూసింది అనుకోండి ఎవరికి నచ్చదు. అందరికి ఎలా అనిపిస్తుంది అంటే యూనో వీడికి యాటిట్యూడ్ ఎక్కువ, వీడు ఎక్కువ మాట్లాడతాడు. కానీ ఒక్కసారి యూనో పీపుల్ స్టిక్ టు ద వీడియో లాస్ట్ వరకు వాళ్ళకి అర్థమవుతుంది మన కాంటెంట్ ఎట్లా ఉంటుందో. సో ఐ బిలీవ్ ఐ విల్ గ్రో దిస్ ఛానల్ టు 7K బై దిస్ ఎండ్ డిసెంబర్ ఎండ్ అనుకుంటున్నా. నేను పోస్ట్ చేస్తే కన్సిస్టెంట్గా అవుతుందని అనుకుంటున్నా. ఐ విల్ సీ యూ ఆల్ ఇన్ ద అదర్ ఎండ్ అట్ 7,000 జనవరి కల్లా చేసేద్దాం అనుకుంటున్నా. ఐ మీన్ January 1st కల్లా, దాట్ ఈస్ డిసెంబర్స్ గోల్. అండ్ వన్స్ వీ రీచ్ దాట్ గోల్ ఇంకా నేను అక్కడ నుంచి చాలా ఎక్స్టెన్సివ్గా గ్రో చేద్దాం అనుకుంటున్నా. స్పాన్సర్స్ కూడా వస్తున్నారు కాబట్టి ఇట్ విల్ బీ లిటిల్ హెల్ప్ఫుల్ ఫర్ అస్. ఎందుకంటే ఇప్పుడు నాకు యూట్యూబ్ నుంచి రెవెన్యూ ఏం జనరేట్ అవ్వట్లేదు కాబట్టి యూనో సమ్టైమ్స్ ఐ హ్యావ్ టు ప్రయారిటైజ్ అదర్ థింగ్స్ ఆల్సో. సో రైడ్ అయితే కుదిరిన వాళ్ళందరూ రండి. అండ్ ఎవరెవరు వస్తున్నారో ఇన్స్టాగ్రామ్లో పక్క మెసేజ్ చేయండి ప్లీజ్, మర్చిపోకండి. ఏమైనా రౌట్ డీటెయిల్స్ ఏమైనా కావాలన్నా యూ కెన్ టెక్స్ట్ మీ, ఐ విల్ అప్డేట్ ఇట్. ఒకవేళ నేను రిప్లై ఇవ్వలేకపోయినా ప్లీజ్ కీప్ చెకింగ్ మై. ఫాలో చేయాల్సిన అవసరం లేదు, మీకు ఫాలో చేయాలనిపిస్తే చేయండి, ఫాలో చేయండి అని నేనేం అడగను ఇన్స్టాగ్రామ్లో. ఇట్స్ అప్ టు యూ ఇఫ్ యూ వాంట్ ఫాలో అబ్సల్యూట్లీ. ఎందుకంటే నేను అక్కడ కాంటెంట్ అంత ఏం పోస్ట్ చేయను, జస్ట్ నేను వాట్ ఐ ఫీల్ ఆర్ యూనో డైలీ అప్డేట్స్ అట్లాంటివి ఏమైనా పోస్ట్ చేస్తూ ఉంటాను కాబట్టి అక్కడ అంత కాంటెంట్ లేదు. కాబట్టి ఇఫ్ యూ వాంట్ ఫాలో ప్లీజ్ డూ ఇట్, ఇఫ్ యూ డోంట్ వాంట్ ఇట్స్ అబ్సల్యూట్లీ ఫైన్. బట్ ఏమైనా అప్డేట్స్ కావాలంటే ఇన్స్టాలోనే పోస్ట్ చేస్తా కాబట్టి చూసుకోండి. స్పాన్సర్షిప్స్ గురించి మాట్లాడుతుంటే ఏం గుర్తొచ్చిందంటే నాకు వచ్చిన స్పాన్సర్షిప్స్ కూడా ఎలాంటివి అంటే నేను వాడే బ్రాండ్సే వచ్చినాయి. and I really felt very happy. And neen vaade products malli na దగ్గరికి ఒకసారి మీ డబ్బులు పెట్టి కొన్నాక అవే products malli meeku sponsorship laga vaste baaguntadi kada. So chustunna I am still negotiating with them, ante anni prati oka product lo oka flaw untadi, nenu avi kuda obviously bayata cheppesta kabatti they might be a little hesitant to give me the products. Any which ways, I hope everything is clear. Begumpet to Hill Park. I'll see you all there. Sunday 4th December 5:45 AM 6 o'clock kal andaram start ayipali. So please jaldi levandi, night jaldi padukondi. Cheppina kada panic breaking lo GT agadani, agaledu chudandi. I do the right line now. So, I'll see you all in the next video. Until then, boys, do the hard work, especially when you don't feel like it. Bye bye.